సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక 2022 ఇండియాలో దాదాపుగా 19 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను. దాదాపుగా 2 మిలియన్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్ అండి. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 12% చొప్పున ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, బై ఆల్మోస్ట్ ఎన్నో రకాలుగా ఉంది. సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్. అదే చెప్పారు మనకున్నటువంటి టెక్నాలజీని మనకున్నట్టు అవైలబుల్ ఈ మిషన్స్ అవి కొత్తగా ఇందులో పెట్టినటువంటి మిషన్స్ మూలంగా. అండ్ ఇది కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని మన హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరమే ఉండదండి. అసలు వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళు పెట్టినటువంటి ఈ టెక్నాలజీ ఎన్ని కోట్లు పెట్టుకొని ఉంటారు నాకు తెలియదు, కానీ అవి అట్లా ఏగలు ముసురుకుంటూ కూర్చుంటారు. ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. వాళ్ళు కొన్నా పర్వాలేదు, వాళ్ళకి లాభం రాకుండా చేయండి. అసలు హాస్పిటల్ రావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండగలిగితే కనుక, మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి ఇండల్జ్ అవ్వకుండా ఉంటే, వ్యసనాలకు లోన్ కాకుండా ఉంటే, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసుకుంటూ ఉంటే కనుక, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటుంటే కనుక, మీరు డెఫినెట్గా చాలా చాలా బాగుంటారు. ఈ మధ్యకాలంలో ఒక పాప రేణుక అని బెజవాడ నుంచి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటూ, అమ్మాయి నాకు ఆఖరి కోరిక చిరంజీవిని చూడాలని చెప్పేసి. అమ్మ ఇది ఆఖరి కోరిక అనక, అమ్మ ఇది ఫస్ట్ కోరిక రా నా దగ్గరికి, నువ్వు ఉంటావని అమ్మాయికి నేను మాట్లాడినప్పుడు అమ్మాయి ఎనలేని జోష్ వచ్చేసింది ఆ పిల్లకి. ఇప్పుడు చాలా బాగుంది ఆ పిల్ల, ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కనిపెట్టారు కాబట్టి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు ఈ మధ్యన పెడన నుంచి వచ్చాడు. అతనికి ట్రీట్మెంట్ చేయించాం, అన్ఫార్చునేట్లీ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి అతను దురదృష్టం దూరం అయ్యాడు. ముఖ్యంగా గోపి గారు, అందరి సమక్షంలో నేను అడుగుతున్నాను, మీరు దీనికి సంబంధించిన టెస్ట్లు అవి స్క్రీనింగ్లు చేస్తూ ఉంటుంటారు, మీరు దానికైనా ఎంతో కొంత మీరు వెచ్చించుంటారు. వీటిల్లో అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు, డబ్బు లేని పేదలు ఉంటారు. అలాంటి వాళ్ళు మన చెప్పే విషయాలకి వాళ్ళకి అవగాహన పెరిగినా సరే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలి, ఏ ట్రీట్మెంట్లు, ఏ టెస్టులు, ఏ స్క్రీన్ టెస్టులు అనేటటువంటి ఒక సందిగ్ధలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానులకి నేను ఒక గిఫ్ట్గా, ఒక భరోసాగా ఈ రోజున మీరు ఏదైనా చెప్పి చేద్దామంటే, మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ మీరు జాయిన్ అయ్యి మన అభిమానులకి ఏమైనా చేసేలాగా ప్లీజ్. అలాగే మా సినిమా కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలా పేదవాళ్ళండి. ఆ సినిమా కార్మికులు కూడాను రేయనక పగలనక మట్టనక వాననక కొండనక దుమ్ము దుళ్ళు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇవి వస్తాయో తెలియదు, ఏ లంగ్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అలాంటి వాళ్ళు పేదవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా చేయగలమా? అలాంటి వాళ్ళు చేయడానికి ముందస్తుగా కనిపెట్టగలమా? ఇది ఏదైనా ఒక టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది ఏమైనా మీరు చేస్తాము అంటే, ఆయా జిల్లాలలో కనుక మీరు చేస్తే ఆ ఖర్చు నేను భరిస్తాను, అందరం పరస్పరం భరించుకుందాం. అది ఎన్ని కోట్లు అయినా సరే పర్వాలేదండి, భగవంతు నాకు ఇచ్చాడు. అండ్ కాబట్టి దానికి ఏదైనా ఒక మార్గం ఉంటే కనుక మీరు చెప్పగలిగితే నేను ఈ స్టేజ్ మీద నుంచి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీస్ అని నేను చెప్తాను. చాలా దోహదపడుతుంది. ప్లీజ్ సార్. సార్,